హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1లో ఎక్సైజ్ 1.1 అనేది నేర్చుకుందాం. దీని ఇంట్రడక్షన్ అనేది రియల్ నంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ ఎవరైనా దాన్ని చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఓకేనా? వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో అనేది చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఇంట్రడక్షన్ పార్ట్, రియల్ నంబర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఒక ఇంట్రడక్షన్ అనేది చేశాను. ఇక్కడ నుంచి ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చెప్తాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ రోమన్ చూడండి. ఫస్ట్ రోమన్లో ఏ సమ్? రైట్ ఎనీ 3 ర్యాషనల్ నెంబర్స్. ఓకేనా? అసలు ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటి కూడా మీకు చెప్పాను కదా ఇంత. అదే ఇంట్రడక్షన్ వీడియో అనేది మీరు చూస్తే మీకు హోల్ నెంబర్స్, ర్యాషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే ఏంటో క్లియర్గా ఆ వీడియోలో మొత్తం ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, రైట్ ఎనీ 3 ర్యాషనల్ నెంబర్స్ అన్నారు. ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నది ఏంటంటే ర్యాషనల్ నెంబర్. సపోజ్ ఏ బై బి అనే ఉన్న దాంతో, ఇంటీజర్స్తో కూడిన దాంతో ఏదైనా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే మనకి ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, 3/4, 5/9, 2/7, అలా ఏదైనా ఫ్రాక్షన్స్ అనేది తీసుకోవచ్చు. అందులోనే బి సమ్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ర్యాషనల్ నెంబర్స్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ర్యాషనల్ నెంబర్స్ యొక్క డిఫైన్ చేయమంటున్నాడు. మన ఓన్ వర్డ్స్ని అంటే డిఫైన్ ర్యాషనల్ నెంబర్స్ అన్న ఒకటే. ఈ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆల్జీబ్రిక్ ఫామ్, దట్ ఈస్ ఇన్ P/Q ఫామ్, ఈస్ కాల్డ్ ఏ రేషనల్ నంబర్. ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవచ్చు. ఫ్రాక్షన్లో ఉన్నది 3/5, మళ్ళీ నెగిటివ్ నెంబర్స్ 4/9, ఎక్సెట్రా, అలా ఏదైనా అనేది రాసుకోవచ్చు. అండ్ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆల్జీబ్రిక్ ఫామ్, దట్ ఈజ్ అంటే ఏంటి, P/Q అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉన్నదాన్ని ఏమంటారంటే ర్యాషనల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రోమన్కి వెళ్ళిపోదాం. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రతిదానికి వన్ ఎగ్జాంపుల్ అనేది ఇమ్మంటున్నారు. ఈ స్టేట్మెంట్కి ఏంటంటే వన్ ఎగ్జాంపుల్ అనేది ఇమ్మంటున్నారు. చూడండి, ఏ నెంబర్ విచ్ ఈజ్ ర్యాషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్. ఏంటి ఆ నెంబర్ ఏంటి, ర్యాషనల్ అవి ఉండాలి అండ్ ఏంటంటే ఇంటీజర్ అవి ఉండకూడదు. ఏంటి ఆ నెంబర్ ర్యాషనల్ నెంబర్? ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ ఫామ్. ఫ్రాక్షన్ ఫామ్ అంటే P/Q. ఇంటీజర్ ఏంటి, ఓన్లీ సింగిల్ నెంబర్ని మనం ఇంటీజర్ అంటాం. సో ఏదైనా నెంబర్ రాసుకోవచ్చు దీనికి కూడా. సపోజు 7/11 ఇది ఆన్సర్. ఏదైనా ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న నెంబర్ అనేది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్ అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్ అవి ఉండకూడదు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 to up to 7. హోల్ నెంబర్ ఏంటంటే 0 ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్లో ఏంటి, 0 అనేది ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి 0. థర్డ్ సమ్, అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఓకేనా? ఇంటీజర్ అయి ఉండాలి, హోల్ నెంబర్ అవ్వకూడదు. హోల్ నెంబర్ అవ్వకుండా ఏంటి, ఇంటీజర్స్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఏంటి, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎనీ నెగిటివ్ వన్, సపోజ్ -1 కానీ -2 కానీ అలా ఏదైనా. నెక్స్ట్, ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ హోల్ నెంబర్ ఇంటీజర్ అండ్ ర్యాషనల్ నెంబర్స్. ఏంటి, న్యాచురల్ అవ్వాలి, హోల్ అవ్వాలి, ఇంటీజర్లోనే ఉండాలి, ర్యాషనల్ నెంబర్స్లోనే. ఈ అన్నింటిలో ఉంటాయి నెంబర్స్, పర్లేదు. ఇప్పుడు సపోజ్ నేను 5 తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? 5 ఎలా తీసుకున్నాను, ర్యాషనల్ నెంబర్ అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదా. సపోజ్ 10/10
ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, ఫ్రాక్షనే 10/2 తీసుకున్నాను అనుకోండి, 2 1 2 5 సార్, మనకి ఎంత వచ్చింది 5. సో ఆన్సర్ వచ్చేసి మనం ఏదైనా ఒక 5 అనేది తీసుకోవచ్చు, అలా ఏదైనా తీసుకోవచ్చు, 8 అయినా తీసుకోవచ్చు సపోజ్, అంటే 2 1 2 4 సార్ అలా వస్తుంది. సో ఏదైనా మనకి సారీ 16 ఉంటుంది, 2 1 2 8 సార్ 16, అలా ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. 51 నెంబర్, ఏ నెంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటీజర్ బట్ నాట్ అన్ న్యాచురల్ నెంబర్స్. ఇంటీజర్ అవ్వ ఉండాలి, న్యాచురల్ నెంబర్, దీని కూడా సేమ్. ఎనీ ఎనీ నెగిటివ్ నెంబర్ ఓకేనా. దీంతో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ చూడండి. ఫైండ్ 5 ర్యాషనల్ నెంబర్ బిట్వీన్ 1 and 2 ఓకేనా. 1కి 2కి మధ్యలో ఉన్న 5 ర్యాషనల్ నెంబర్స్ ఏంటో మనం చెప్పమంటున్నాడు. దీనికి ఒక టెక్నిక్ ఉంది చూడండి, ఒక ఫామ్ అనేది చెప్తాను ఈజీగా ఎలా చేయాలో. సేమ్ ఫస్ట్ చూడండి, వి రైట్ థర్డ్ సమ్, థర్డ్ సొల్యూషన్ చూడండి, వి రైట్ 1 and 2 యాజ్ ఫస్ట్ 1 and 2కి ర్యాషనల్ నెంబర్ కింద మనం డినోట్ చేసుకోవాలి ఓకేనా. 1 and 2 యాజ్ ర్యాషనల్ నెంబర్స్. 1 and 2 ఏంటి, మనం ర్యాషనల్ నెంబర్స్ అనుకోవాలి. 1 and 2 యాజ్ ర్యాషనల్ నెంబర్స్ ఓకేనా. విత్ డినామినేటర్స్, అంటే మనకు డినామినేటర్ లేదు కదా, ర్యాషనల్ నెంబర్స్ ఏంటి P/Q ఫార్ములాలో ఉండాలి. 5 ఉంది, నోమినేటర్ ఉంది, డినామినేటర్ అనేది లేదు. సో మనం డినామినేటర్స్ ఏమనుకోవాలంటే, మనకు వాడు ఎన్ని అడిగాడు, 5 అడిగాడు. సో 5 ర్యాషనల్ నెంబర్స్ అంటే 5 వేసుకుందాం, 5+1 యాడ్ చేయాలి, 5+1 6 ఏదైనా. 6 ర్యాషనల్ నెంబర్స్ అడిగితే 6+1, 8 ర్యాషనల్ నెంబర్స్ అడిగితే 8+1, అలా ఏదైనా తీసుకోవచ్చమాట. ఇప్పుడు మనకు డినామినేటర్లో ఎంత, 6. ఇప్పుడు సేమ్ దీనికి డినామినేటర్ 6తో డివైడ్ చేయాలి ఫస్ట్ 1. నోమినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, అప్పుడు నోమినేటర్ డినామినేటర్ రెండింటిని 6తో ఇంటు చేయాలి. నెక్స్ట్ 2 తీసుకుందాం, డినామినేటర్లో ఏం లేకపోతే 1 అండ్ నోమినేటర్ డినామినేటర్ 6తో మల్టిప్లికేషన్, 1 6 are 6, 6/1 6 are 6, మళ్ళీ 2 6 are 12, 1 6 are 6. ఇప్పుడు చూడండి, డినామినేటర్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి, 6 6, ఈ మధ్యలో 6కి 12కి మధ్యలో రాసుకోవాలి మనం. అంటే 6 తర్వాత ఏంటి, 7/6, 8/6, 9/6, 10/6, 11/6 అండ్ 12/6. సో సార్ ఈ 6కి అంటే 1కి, అంటే ఇక్కడ 1 కదా వస్తుంది 2కి, 1కి 2కి మధ్యలో ఉన్న ర్యాషనల్ నెంబర్స్ ఏంటంటే ఇది ఉండి, ఇది వచ్చేసి 1కి, ఇది వచ్చేసి 2కి ఉన్న ర్యాషనల్ నెంబర్స్. 5 ర్యాషనల్ నెంబర్స్ ఏంటంటే 7/6, 8/6, 9/6, 10/6, 11, 1 2 3 4 5, టోటల్ 5 అనేది వస్తుంది, అంతే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్, ఫైండ్ 3 ర్యాషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 2/3 ఓకేనా. మొత్తం ఏంటి, 3/5 and 2/3 మధ్యలో 3 ర్యాషనల్ నెంబర్స్ అనేది కనుక్కోమన్నారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ర్యాషనల్ నెంబర్సే ఇచ్చాడు, ర్యాషనల్ నెంబర్స్ 2 ఇచ్చి ఆ రెండింటి మధ్య యొక్క ర్యాషనల్ నెంబర్స్ ఒక 3 అనేది మనం కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 3/5 2/3. ఇప్పుడు చూడండి, 3/5 ఫస్ట్ ఫైవ్కి త్రీకి ఎల్సిఎం అనేది మనం కట్టుకోవాలి. 5కి 3కి ఎల్సిఎం అంత, 5 3 are 15, రెండు ఇండివిజువల్ టేబుల్లోనే పోతాయి, 5 3 are 15. సో మనం ఏంటంటే ఇప్పుడు 15తోని న్యూమరేటర్ డినామినేటర్, అంటే చూడండి కింద మీకు ఎల్సిఎం ఆల్రెడీ వచ్చు కదా, ఫ్రాక్షన్స్ 5 టేబుల్లో 15 n టైమ్స్ పోద్ది, 3 10 5 1 0 5 2 0 10, 5 3 0 15, అంటే నోమరేటర్ అండ్ డినామినేటర్ 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు 2/3,
త్రీ టేబుల్లో 59 టైమ్స్ పోద్ది. త్రీ టేబుల్లో 5 టైమ్స్ పోద్ది. 3 5s are 15 కాబట్టి 3 3s are 9, 5 3s are 15, 2 5s are 10, 3 5s are 15. సో డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ పైన చూడండి న్యూమరేటర్ రెండు 9 10 పక్క పక్కనే ఉన్నాయి. సో మధ్యలో ఏ నెంబర్ వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ అడిగాడు? 3 ర్యాషనల్ నెంబర్స్ అడిగాడు. ఓకేనా, మనకి ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ అడిగాడు? 3 అడిగాడు. మనం ఏం చేయాలి? ప్లస్ 1 యాడ్ చేయాలి ప్రతిదానికి. అంటే ఎంత? 4. ఇప్పుడు వచ్చిన దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ రెండిటితో మల్టిప్లికేషన్ చేయాలి. 4 తో 4 బై 4. నెక్స్ట్ 10 బై 15 అంటే 4 బై 4. 9 4 జార్ 36, 15 4 జార్ 60, 10 4 జార్ 40, 15 4 జార్ 60. ఇవి చూడండి రెండిటి మధ్య ర్యాషనల్ నెంబర్స్ అనేది రాస్తాం. 37 బై 60, 38 బై 60, 39 బై 60 అండ్ 40 బై 60. చూడండి మొత్తం ఎన్ని ర్యాషనల్ నెంబర్స్? 1 2 3 వచ్చినాయి కదా. 37 బై 60 అండ్ 38 బై 60, 39 బై 60. నెక్స్ట్ వచ్చేసి 5th సమ్. చూడండి 5th సమ్ రిప్రజెంట్ 8 బై 5 అండ్ -8 బై 5 ఆన్ ఏ నెంబర్ లైన్. ఓకేనా, 8 బై 5ని అండ్ -8 బై 5ని ఒక నెంబర్ లైన్లో చూపించమంటున్నాడు. ఫస్ట్ మీరు ఒక నెంబర్ లైన్ అనేది గీసుకోండి. సెంటర్లో అనేది ఏంటంటే 0. ఓకేనా, నెక్స్ట్ మామూలుగా మనకేంటి, రైట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, అలా ఎంతవరకు వస్తే అంతవరకు అనేది రాసుకోండి. ఇటువైపు అన్ని ఏంటి, నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11. ఇప్పుడు మనకేంటి, డినామినేటర్ ఏంటి ఇచ్చాడు, 8 బై 5 -8 బై 5 కదా, అంటే అన్నిటికి 5 రాసుకోండి. బై 5 అనేది రాసుకోండి. 3 బై 5, 4 బై 5, 5 బై 5, 6 బై 5, 7 బై 5, 8 బై 5, 9 బై 5, 10 బై 5, 11 బై 5, 12 బై 5, 13 బై 5, 14 బై 5 అండ్ ఇటువైపు కూడా బై 5. అన్నిటికి 5 అనేది రాసుకోండి, నెగిటివ్ కూడాను. ఇవి చూడండి పాజిటివ్ నెంబర్స్. 1 ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా? 5కి 5కి, అంటే ఇక్కడ ఏంటి, 1 అనేది. ఓకేనా, 0కి 1కి ఉన్నవి ఇవి. నెక్స్ట్ ఇక్కడ 5 1 జార్ 5 2 జార్, అంటే ఇది వచ్చేసి 2. ఓకేనా, అండ్ ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వచ్చు, సేమ్ ఇటు కూడా. ఇక్కడ కూడా ఇటు వచ్చేసి, ఇది వచ్చేసి -1 అండ్ ఇది వచ్చేసి -2. ఇప్పుడు మనకు వాడు ఏటి అన్నాడు, 8 బై 5 ఎక్కడ ఉంది? 8 బై 5 ఇక్కడ ఉంది. -8 బై 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 8 బై 5 అంటే ఎక్కడ వచ్చింది, 1కి 2కి మధ్యలో వచ్చింది. -8 బై 5 ఎక్కడ వచ్చింది, -1కి -2కి మధ్యలో వచ్చింది. 8 బై 5 లైస్ బిట్వీన్ 1 అండ్ 2. నెక్స్ట్ -8 బై 5 లైస్ బిట్వీన్ -1 అండ్ -2. అంతే, దీంతో ఈ సమ్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ ఏంటి, 6 7 8 9 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.